హ్యాపీగా మాటల్లో చెప్పలేను. బీచ్ చూడాలి ఫస్ట్. బీచ్ కోసం చాలా వెయిట్. అండ్ టుమారో సింహాచలం దర్శనం ఉంది. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళేసి ఇంకా ఫ్రెష్అప్ అయిపోయి తిని పడుకుంటాము. ఇది సెంట్రల్ సూట్స్ అనేసి ఇక్కడే అన్నమాట లార్జ్ తీసుకున్నాము. డేస్ ఇక్కడ ఉండబోతున్నాం. 2 డేస్ అంటే ఐ మీన్ మళ్ళీ వెన్స్డే మార్నింగ్ మాకు ట్రైన్ ఉంది పూరికి. సో అప్పటిదాకా ఇక్కడే. మేక్ మై ట్రిప్ ద్వారా బుక్ చేసుకున్నాం అనమాట. 2 డేస్ కలిపి మాకు 1500 పడింది. చీప్ అండ్ బెస్ట్. అండ్ రూమ్ అయితే ఆసం అండి. ఆ తాడేపల్లిలో చూస్తాం కదా వర్ణనాతీతం. ఆ రూమ్తో పోల్చుకుంటే చాలా బాగుంది ఇది. చూసారా ఇది మా రూమ్. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. జస్ట్ ఇలా కనపడుతుంది కానీ రియల్గా అయితే చాలా బాగుంది. అండ్ ఇలా ఉంది. సో బాగుంది రూమ్ అయితే 100% ఓకే. ఫ్రెష్అప్ అయిపోయాము. సో ఇప్పుడు సింహాచలంకి బయలుదేరాలి. ఇంకో 1/2 అవర్ పడుతుంది. మనీ రెడీ అయితే వెళ్ళిపోవడమే లేట్. సో సింహాచలం నుంచి వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకుని ఈవినింగ్ బీచ్కి వెళ్తాం అన్నమాట. అదొక సపరేట్ వీడియో అయితే కవర్ చేస్తాను. అండ్ బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుని ఇంకా మార్నింగ్ పూరికి ట్రైన్ ఉందన్నమాట, పూరి జగన్నాథ్ టెంపుల్కి. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరిపోవడమే. అక్కడ కుదిరితే కోనార్క్ కూడా చూసుకుని ఆ తర్వాత నంద్యాలకి రిటర్న్ అవుతాం. సింహాచలంకి వెళ్ళడానికి బస్ కోసం వెయిటింగ్ బస్ స్టాప్లో. మనీ చూడండి అక్కడ అడుగుతూ ఉన్నాడు. వైజాగ్ లో లలిత జ్యువెలర్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫైనల్లీ సింహాచలం వచ్చేసాము. ఇక్కడ మొబైల్ సబ్మిట్ చేయాలి కదా. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఫుల్గా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మళ్ళీ రిటర్న్ అవుతాం. బాగా జరిగిందా? యాక్చువల్గా ఉచిత దర్శనంకి వెళ్ళాము. ఫుల్ క్రౌడ్ ఉంది అక్కడ. మేము 100 రూపీస్ దానికి వెళ్దాం అనుకున్నాం కానీ పెద్ద క్రౌడ్ ఉండదేమో అనుకున్నాం. సరేలే ఇంకేటో వచ్చేసాం కదా అన్నట్లు. ఇంకా అట్లా జర్నీ ఫినిష్ చేసుకుని, సారీ అట్లా దర్శనం ఫినిష్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేసాం. ఫ్రెష్అప్ అయిపోయి బీచ్కి వెళ్ళడానికి టోటలీ చేంజ్. సో ఇప్పుడు బీచ్లో అయితే ఒక గెస్ట్ వెళ్ళబోతున్నాం అనమాట. ఆ గెస్ట్ ఎవరైనది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. మీరైతే చూస్తూ ఉండండి. జొమాటోలో ఆర్డర్ పెట్టారు మా ఆయన బటర్ స్కాచ్. అండ్ ఇది చాక్లెట్ మండి అండి. చాక్లెట్ మండి. అండ్ ఇదైతే ఫ్రీగా వచ్చింది మనకి. ఇప్పుడు ఇది తాగేసి బయటికి వెళ్తాము. రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాము. ఒక్క కిలోమీటర్కు లేదు, 100 120 140. అబ్బో హైదరాబాద్ కంటే దారుణంగా ఉన్నారబ్బా వైజాగ్లో రేట్స్ చెప్పడంలో మాత్రం. నిజంగా టూరిస్ట్ ప్లేస్ని ఇంత బాగా యూస్ అంటే కొందరు బాగా యూజ్ చేసుకుంటున్నారు ఏమైనా కానీ. సో ఆటో షేర్ ఆటోస్ను ఆల్రెడీ మేము వచ్చినప్పుడే చెప్పారనమాట ఒక పర్సన్, ఒక ఆయన ఆటో అయినా 50 రూపీస్ అయితే ఇక్కడ నుంచి వెళ్తాయి ఆటోస్ అని చెప్పి. వీళ్ళు 100 120. అమ్మో 70 80కి కూడా తగ్గేదే లా అసలు. ఏం చేస్తాం అట్లా ఉంటుంది.
ఈ సీన్ గుర్తుందా ఒకసారి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచే పై నుంచి ఇలా ఇలా అనేది అక్కడ నుంచి మన మన పవర్ స్టార్ అక్కడ నుంచి ఇక్కడ చెప్తే ఇక్కడ అందరూ హ్యాల్ చెప్తారు అన్నమాట. ఇది ఆపోజిట్ నో వర్డ్. సాయి బైక్ ట్రై చేస్తున్నాడు మా ఆయన. లైట్ వెయిట్ అన్న 130 kgs కళ్ళు హైలైట్. నేను బాబు బాయ్. పై ముందు టైర్ పైకి ముందు టైర్ పైకి అంటున్నా. తమ్ముడు ఇక్కడ మా సాయి మా మరిది డాక్టర్ పిల్లని చూపించా కదా వాళ్ళ బ్రదర్ అన్నమాట. ఇక్కడ హాయ్ సాయి చెప్పా కదా ఒకరిని కలవడానికి వెళ్తున్నామని మా మరిదిని. మా ఆయన చూడండి మా సాయి బైక్ మీద ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆహా ఓహో. స్టార్టింగ్ లో ఎక్కువ క్రౌడ్ ఉంటారు. టోటల్ ఆపోజిట్ ఉన్నాయి కానీ బ్లాక్ చేశాడరా మీరు. అదే కదా బీచ్కి వచ్చేసాం. అలా సౌండ్ కి అలా వింటూ ఉండాలనిపిస్తుంది. ఇలా ఫుడ్ స్టాల్స్ ఉంటూ ఉంటాయి. క్లౌడీగా ఉంది ఈరోజు. పట్టుకో పట్టుకో పట్టుకో. ఏది ఇప్పుడు తీసా ఇలా గవ్వలకి సంబంధించిన స్టాల్స్ అన్ని ఉంటాయి ఇక్కడ. అంటే శంఖాలు గవ్వలు అన్ని ఉన్నాయి కదా. ఇదన్నీ నైట్ వ్యూ చూడండి బీచ్ లో. అలలు అలా వచ్చి ఇలా వెళ్తున్నాయి బీచ్ లో. ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇలా బొరుగులు అండ్ మ్యాంగోస్ కంకులు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. నైట్ టైం బీచ్ వ్యూ ఎంత బాగుంది కదా.
రీల్స్ పిచ్చిది రీల్స్ పిచ్చిది అంటున్నా నువ్వు బీచ్ కి బాయ్ బాయ్ వెళ్తున్నాం ఇంకా ఎప్పుడు వస్తామో లేదో కూడా తెలియదు అందరూ ఇది ఇప్పుడే ఎంజాయ్ చేయండి ఇప్పుడే ఎంజాయ్ చేయండి మళ్ళీ పిల్లలు ఎంజాయ్ చేయలేరు అని చెప్తున్నారు సో మొత్తానికి అయితే వచ్చేసాం మళ్ళీ రాసి పెట్టి ఉంటే ఇక్కడికి ఎప్పుడైనా వచ్చి వెళ్ళాలి పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయాలి అనుకుంటే వస్తామో రామో కూడా తెలియదు మొత్తానికైతే ఇప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం లవ్ యూ వైజాగ్ బీచ్ బాగానే వస్తుంది ఏం కాదులే మళ్ళీ వద్దాం ఎప్పుడు అనుకుంటుంది నైట్ ఎక్కితే పోతుంది మధ్యాహ్నం ఏం చేస్తాం మళ్ళీ నైట్ వెళ్తుంది మా ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరండి ఆర్కే బీచ్లో నైట్ టైం ఇలా ఫుట్పాత్ మీద స్టాల్స్ ఇలా ఉంటాయి చాలా ఉంటాయి అంటే చైనీస్ ఫుడ్ అండ్ ఇలా హాట్ స్నాక్స్ అవన్నీ